మనందరికీ తెలిసిందే, పెట్రోల్ ఇంకా డీజిల్ రేట్స్ ఆల్రెడీ చాలా పెరిగిపోయాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి చాలామంది సజెస్ట్ చేసింది పెట్రోల్ని జిఎస్టీ అండర్లోకి తీసుకురావాలి అని. అయితే స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అయితే వీటికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు అంటే పెట్రోల్ని కనుక జిఎస్టీ అండర్లోకి తీసుకొస్తే గవర్నమెంట్కి వచ్చే లాభం అన్నది చాలా తగ్గిపోద్ది. ఆల్రెడీ మన గవర్నమెంట్ చాలా లాభం పొందుతుంది ఈ పెట్రోల్ ఇంకా డీజిల్ మీద. ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే అసలు పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ తగ్గుతాయా లేదా అని. ఇప్పుడు గవర్నమెంట్ ఏమని అంటుంది అంటే పెట్రోల్లోని 20% ఇథనాల్ కలుపుతాము అని అంటుంది. 2024 కల్లా 20% ఇథనాల్ బ్లెండింగ్ చేస్తామని గవర్నమెంట్ అంటుంది. అసలు ఇథనాల్ కలపడం వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా లాభం వచ్చేసి పొల్యూషన్. ఇప్పుడు మీరు కనుక ఒక లీటర్ పెట్రోల్ మండిస్తే ఎంత పొగ వస్తుందో అందులో 20% ఇథనాల్ ఉంటుంది కాబట్టి ఆ పొగ అనేది తగ్గుద్ది. కార్బన్ మోనాక్సైడ్ ఎమిషన్ అనేవి తగ్గుద్ది. ఆల్రెడీ మనం BS4 నుంచి డైరెక్ట్గా BS6కి రావడం వల్ల కూడా కొంత పొల్యూషన్ తగ్గింది. ఇప్పుడు ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఇంకా పొల్యూషన్ తగ్గుద్ది. రెండు, రైతులకు ఎలా ఉపయోగపడుద్ది అంటే ఈ ఇథనాల్ తయారు చేయడానికి చెరుకు ఇంకా కార్న్ కావాలి. సో రైతులకు కొంచెం ఎక్కువ ఉపాధి కలుగుద్ది, ఎందుకంటే చెరుకు ఎక్కువ కొనుక్కుంటారు కాబట్టి ఇథనాల్ యొక్క ప్రొడక్షన్ కావాలి అంటే. మూడు, ఎకానమీ. ఇప్పుడు మనం ఒపెక్ కంట్రీస్ నుంచి కానీ బయట దేశాల నుంచి పెట్రోల్ కొనుక్కుంటున్నాం కదా, మనం 8,00,000 కోట్లు పెట్రోల్ కొనుక్కోవడానికే వాడుతున్నాం బయట దేశాల నుంచి. ఇప్పుడు 20% ఇథనాల్ మన ఇండియాలోనే తయారు చేసి మిక్స్ చేసామనుకోండి, అప్పుడు 150,000 కోట్లు మనకి ఇండియన్ గవర్నమెంట్కి మిగులుద్ది. సో ఆ మిగిలిన డబ్బులతో బుల్లెట్ ట్రైన్స్ కానీ లేదా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కానీ ఇలాంటివి ఎక్స్ట్రా పెంచుకోవచ్చు, లేదా ఏమైనా ప్రాజెక్ట్స్ కూడా కట్టచ్చు, ఫ్లైఓవర్స్ అని ఏదో ఒకటి. ఇప్పుడు ఈ అడ్వాంటేజెస్ చూసాం కదా, ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను వినండి. అసలు రేట్ తగ్గుద్దా తగ్గదా అంటే ఇప్పుడు ఒక బ్యారల్ పెట్రోల్, ఒక బ్యారల్ అంటే 158.98 లీటర్లు కదా, అది మన ఇండియా $60 కొనుక్కుంటుంది. పోనీ 60 కాదు $70 కొనుక్కుందని అనుకుందాం. 158 లీటర్లు $70 కొనుక్కుంటుంది అంటే ఒక లీటర్ 44 రూపాయలు పడుతుంది పెట్రోల్. 44 రూపాయలు పడుతున్న పెట్రోల్ని మనకి 97 అమ్ముతుంది, అంటే ఆల్మోస్ట్ డబుల్ రేట్లో ట్యాక్స్ వేస్తున్నారు. ఓకేనా? మరి ఒక లీటర్ ఇథనాల్ ప్రైస్ ఎంత తెలుసా? ఒక లీటర్ ఇథనాలే 40 నుంచి 50 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ డబ్బులు ఎక్కడ మిగులుతున్నాయి? 40 రూపాయలు పెట్టి పెట్రోల్ కొంటున్నారు, 40 రూపాయలు పెట్టి ఇథనాల్ కొంటున్నారు. సో మనకి రేట్ అయితే తగ్గుద్ది అనే నమ్మకం నాకు లేదు, ఎందుకంటే గవర్నమెంట్ తగ్గించాలనుకుంటే ఇప్పుడు కూడా తగ్గించవచ్చు రేటు. 44 రూపాయలకి వస్తున్న పెట్రోల్ని 97 అమ్ముతున్నారు. సో తగ్గించాలి అనుకుంటే ఇప్పుడు కూడా తగ్గించవచ్చు, కానీ తగ్గించట్లేదు. సో మనల్ని డైవర్ట్ చేయడానికి ఇథనాల్ ఇది అది అని అంటున్నారు. యాక్చువల్ ఇథనాల్ కలపడం మంచిదే, ఎందుకంటే పొల్యూషన్ తగ్గుద్ది కాబట్టి. కానీ రేట్లు తగ్గిస్తాము అన్నది మాత్రం నాకైతే నమ్మకం లేదు.